స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకోవడం తగదని బీజేపీ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకువస్తామని ప్రకటించింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకోవడాన్ని, ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీ విచ్చలవిడిగా సాగుతుందని ఆరోపించారు. కేంద్రం పంపుతున్న ఉచిత బియ్యాన్ని కూడా పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రతి ఒక్క బూత్లో కూడా ఈ విషయాలు తెలియజేయాలని చెప్పేసి మేము కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ఈ ప్రభుత్వం చేసే అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ సంపాదనని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలు ప్రారంభించాం. ఇక మీదట ఈ ప్రభుత్వం చేసే అక్రమాలు అన్నీ కూడా ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. వెంటముడే ఏదైతే ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ఉందో అవన్నీ కూడా ముందు నుంచి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసింది కూడా, అవన్నీ కూడా పేదలకు పంచేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తాం.